నెల్లూరు జిల్లాలోని అన్ని బార్డర్లలో కరోనా విధులు ఉన్నప్పటికీ లాక్డౌన్ ఉన్నప్పటికీ వాహనాలు తప్పించుకుంటున్నారు. అయితే ఒక్క శ్రీకాళహస్తి నాయుడుపేట మధ్య ఉన్నటువంటి చెంబేడు సరిహద్దులో ఉన్నటువంటి చెక్పోస్ట్ వద్ద మాత్రం ఎటువంటి వేషాలు వేసినా తప్పించుకునే అవకాశమే లేదు. ఎందుకంటే అక్కడ మహిళా ఎస్ఐ రమ్య అంత స్ట్రిక్ట్గా వ్యవహరిస్తుంది. ఈ పాసు ఉన్న కారణాన్ని బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి మాత్రమే పంపిస్తున్నారు. అందుకే ఆ ప్రాంతానికి వచ్చిన వెహికల్స్ అన్ని భయానితో వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఇప్పటికే చాలా వరకు ఆ ప్రాంతంలో వెహికల్ రాకపోకలు తగ్గాయి. అన్ని చెక్పోస్టులో ఇలా వ్యవహరిస్తే వాహనాలను కట్టుబడి చేసి కరోనాను కూడా కట్టడి చేయొచ్చు. కేవలం కరోనా నియంత్రణలో భాగంగా విధి నిర్వహణ చేయడం కాకుండా నేను సైతు అంటూ పెళ్లకూరేస్తే రమ్య చిత్తూరు శ్రీకాళహస్తిలో కరోనా కేసులు ఎక్కువ కావడంతో నాయుడుపేట సరిహద్దులో ఉన్న చెంబేడు వద్ద తన సిబ్బందితో గట్టి భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. అటు నుంచి వచ్చే వాహనాలను పూర్తి స్థాయిలో రానియకుండా అడ్డుకున్నారు. కేవలం ప్రజలకే రక్షణ కాదని అందరూ కలిసికట్టుగా ఉంటేనే కరోనాను కట్టడి చేయొచ్చు అంటూ ఆమె వాహనదారులను హెచ్చరిస్తూ కట్టుదిట్టం చేస్తున్నారు. కాళహస్తి పెళ్లకూరు మండలానికి బార్డర్ విలేజ్ అండ్ నెక్స్ట్ థింగ్ మా పల్లెటూరులో మావి అన్ని చిన్న చిన్న విలేజెస్ కాబట్టి మెయిన్ అంతకుముందు ఎక్కువ కాళహస్తికి వెళ్తుంటారు, టౌన్ నియర్ బై టౌన్ నాయుడుపేట అండ్ కాళహస్తి కాబట్టి. అండ్ బోత్ సైడ్స్ కేసెస్ రిపోర్ట్ అవడం వల్ల మేము బార్డర్ విలేజెస్ కొంచెం బాగా ఫిక్స్ చేస్తున్నాము. ఎవరైనా కానీ అటు సైడ్ మండలం నుంచి ఇటు రాకుండా ఇటు నుంచి అటు వెళ్లకుండా మేము అందరికీ మోటివేట్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళని అలో చేయట్లేదు టూ అండ్ ఫ్రో. బైక్స్ కానీ కార్స్ అని ఏవైనా ఈ పాసెస్ ఉంటేనే మేము అటు ఇటు అలో చేస్తున్నాము. ఇన్ కేస్ ఆఫ్ మెడికల్ ఎమర్జెన్సీస్ ఉన్నా కానీ మేము వాళ్ళకి ముందే ఇంటిమేట్ చేసి ఇటు వెళ్ళకూడదు. యూ కెన్ గో ఐదర్ టు గూడూరు నెల్లూరు కానీ నాయుడుపేటలో ఉన్న హాస్పిటల్స్ వెళ్ళాలని చెప్పాము. అండ్ పీపుల్లో కూడా ఇప్పుడు కొంచెం కాన్షియస్ వచ్చింది బయట తిరగకూడదని. అండ్ మోస్ట్ ఆఫ్ 90% ఆఫ్ విలేజెస్ ఎవరు ఇప్పుడు ఇటు సైడ్ రావట్లేదు. ట్రాఫిక్ మాక్సిమం తగ్గిపోయింది. అండ్ ఎవరైనా ఇన్ కేసు వచ్చి వైలేట్ చేసిన వాళ్ళని మేము కేసెస్ కడుతున్నాము వెహికల్స్ మీద. అండ్ ఈ బార్డర్ విలేజెస్ అని డైలీ మేము 2 times విజిట్ చేస్తున్నాము. వెహికల్ వెళ్తుంది, మా ఐదర్ మా స్టాఫ్ కానీ నేను కానీ పర్సనల్గా విజిట్ చేస్తూ వాళ్ళని బయటకు రావద్దు, మీరు వస్తే మీకు ఇది మెడికల్ ఎమర్జెన్సీ కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలా అని వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం. అండ్ దే ఆర్ హైలీ కోఆపరేటింగ్ మాకు. ఇప్పుడు ప్రజల్లో కొంచెం కాన్షియస్ వచ్చింది, ఇప్పుడు మేము అట్లా బయటకు వెళ్ళకూడదు మాకోసమే చెప్తున్నారని. అది అండ్ బార్డర్ విలేజెస్ అన్నీ అటు నాయుడుపేటకి ఇటు డైలీ మేము వెళ్తున్నాము. ఎవరైనా ఇన్ కేసు